నేను 100 రోజులు బయటికి రాను అని నాకు కూడా చెప్పారు. 100 రోజులు ఉంటాయని చెప్పాను కదా, భాష ఒక్క రోజు ఉంటే ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పారంటే. రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారని బిగ్ బాస్ లో అన్ని తెలిసి మీరు అడుగుతుంటారు సార్. అయినా కూడా ఏదో బయట టాక్ గానీ నేను చూసినప్పుడు శేఖర్ భాష ఒక పవర్ ప్యాక్ అనుకుంటే కాదు, శేఖర్ భాష ఆడుంటే బాగుండేది అంట. సో మీరు ఆడలేదని బయట వాదన, అసలు స్పేస్ తీసుకోలేదు మీరు, అసలు ఎందుకు వెళ్ళారు బిగ్ బాస్ కి ఆడకుండా అట్లా నిలబడే ఉన్నారు అన్నారు. బట్ ఎప్పుడైతే ఈ క్లాన్స్ ఏర్పడ్డాయో, అభయ్ ఆ పృథ్వీ వాళ్ళకి మీరు రాజకీయ నాయకులు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ నాయకుడు అనొద్దు, నాయకుడు అనాలి. సో మొత్తానికి కొడుకు పుట్టాడు, వారసుడు వచ్చాడు. అందరికీ నమస్తే, నేను మీ కరాటే కళ్యాణి. తగ్గేదేలే, ఇట్స్ మై షోలో చాలా చాలా మంచి మంచి సెలబ్రిటీస్ తీసుకొచ్చి మీకు ఎంటర్టైన్ చేస్తున్నాను. మీరు బాగా నచ్చుతుందని కింద కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా కొంతమందిని మీరు ఇంటర్వ్యూ చేయాలి అని పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు కూడా నాకు సజెస్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒకరోజు అవుతుందండి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను కదా జర్నీ, మంచి ఇంటర్వ్యూస్ మీకు అందజేస్తానని తెలియచేసుకుంటూ మీ సలహాలు సూచనలు కూడా మాకు ఇస్తూ ఉండండి. మనం టీవీలో మీకోసం ఎప్పుడు కూడా ఎంటర్టైన్ చేయడానికి మేము ముందుంటామని తెలియజేసుకుంటూ తగ్గేదేలే ఇట్స్ మై షో స్పాన్సర్డ్ బై సిక్స్ జేవియర్. లక్ష్మీ గణపతిరావు గారు ఒక మహోన్నతమైన వ్యక్తిగా మీ అందరికీ బాగా తెలుసు. ఆయన ఒక ఆస్ట్రాలజర్, ఒక న్యూమరాలజిస్ట్, జమాలజిస్ట్గా కూడా ఉన్నారు. ఆయన అద్భుతంగా 35 సంవత్సరాలు పైబడి ఫ్రీగా జ్యోతిష్యం చెప్తున్నారు. అంతేకాదండి, ఇంకెందుకు చింత మీకు సిక్స్ జేవియర్ ఉండగా అంటూ మీరు ఖచ్చితంగా రత్నాలు మన తలరాత్రను కూడా మారుస్తాయని ఆయన తెలియజేస్తూ మీకు ఎంతోమందికి మంచి జరిగేటట్టుగా మంచి మంచి రత్నాలు కూడా పెట్టారు. నేను కూడా వెళ్ళానండి, ఒక రత్నం ధరించాను, ఖచ్చితంగా నాకు మంచి జరిగింది. మీకు నమ్ముకుంటే తప్పకుండా వెళ్ళండి, సిక్స్ జేవియర్ తప్పక దర్శించవలసిన ప్రదేశం. మా షోని స్పాన్సర్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి లక్ష్మీ గణపతిరావు గారు. ఈనాటి మన షోలో మీ అందరికీ బాగా బాగా ఇష్టమైన కంటెస్టెంట్, ఫేవరెట్ కంటెస్టెంట్గా మొన్న బిగ్ బాస్లోకి వెళ్ళారు. అంతకుముందు ఆయన చేసిన రచ్చ ఇంత అంతా కాదు, ప్రతి ఒక్కరి సపోర్టు తీసుకున్నారు. కాకపోతే ఒక మంచి ఇష్యూ కోసం ఫైట్ చేసిన వ్యక్తి, మంచి కోసం నిలబడ్డాను, నేను మగవాళ్లలో ఆణిముత్యాన్ని, మగ జాతి కోసం ఫైట్ చేస్తాను, అర్థమైపోయిందా మీ అందరికీ? ఎవరో 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 అనుకుంటున్నారు కదా. సో కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే, నేను 100 రోజులు బయటికి రానని నాకు కూడా చెప్పారు. 100 రోజులు కాస్త ఓ 14 రోజులు మాత్రం ఉన్నారు, మిగిలిన రిమైనింగ్ మళ్ళీ వెళ్తారా లేదా కనుక్కొని ఇప్పుడు మీతో మాట్లాడిస్తాను. ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దాన్ శేఖర్ భాష గారు. వెల్కమ్ టు మై షో. హాయ్ హాయ్ అండి కళ్యాణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు మై షో. తగ్గేదేలే ఇట్స్ మై షో. ఇందులో దాపరికం లేకుండా మీరు నేను ముందు తెలిసిన వ్యక్తులమా అవన్నీ పక్కన పెట్టేసి నా షోలో మీరు అన్ని నిజాలే మాట్లాడాలి. 100 రోజులు ఉంటాయని చెప్పాను కదా, భాష ఒక్క రోజు ఉంటే 100 రోజులు ఉంటే. సో వెల్కమ్ టు మై షో అండి. మీకు నాహం కర్త హరిం కర్త హరి ఏవ కేవలం అని మీరు దూరంగా ఉన్నారు, పర్లేదు తీసుకోండి. మీకు భగవద్గీతను అందించడం మా షోలో అలవాటు. ఈ భగవద్గీత మీకు అన్ని విధాలా ఉపకరించాలి, మీకు ఆల్రెడీ ఇది మీద అవగాహన ఉండే ఉంటుంది. సో మీకు మంచి జరగాలని మీ బాబు పుట్టిన శుభతరుణంలో. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ ఎ వెరీ వండర్ఫుల్ గిఫ్ట్. అందరికి నచ్చే గిఫ్ట్. ఏం పేరు పెట్టాలని చూస్తున్నాను, దీంట్లో నుంచి మంచి పేరు ఎత్తు. వెతకండి. ఏంటండి ఎలా ఉంది బిగ్ బాస్ నుంచి బయటికి రావడం? అసలు ఏంటి, అసలు కాంట్రవర్సీ చేసిందే బిగ్ బాస్కి వెళ్ళడానికి అంటున్నారు, మీరు ఏమంటారు? అసలు అయ్యో, మీరు చూస్తూ అలా, నేను ఇప్పుడు నేను మీకు తెలిసిన అమ్మాయి కాదు, ఇక్కడ నేను యాంకర్, నాకు కావాల్సింది బయట జనాల పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్సర్. మీరు యాంకర్, నేను భయంకర్. భయంకరంగా ఆన్సర్ చెప్పాలి, ఎందుకు తెలుసా, బయట ఆడియన్స్ ఏమన్నా నా పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతా, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అని అనుకోవద్దు. సో నేను ఏం అడిగినా నా పాయింట్ ఆఫ్ వ్యూ ముందు అనుకోవద్దు. అసలు ఆడియన్స్ లో కూడా నేను చూస్తున్నా కదా, కింద సపోర్ట్ మామూలుగా లేదు. ఎక్కడో ఒకళ్ళు అట్లా ఏదో అడగాలని అడగడం తప్ప అందరికి తెలిసిందే, ఎవరు కూడా కోట్లు కోట్లు ఎవరు ఇట్టండి వాటికిను. అండ్ ఒకవేళ కనుక నేను అంత డబ్బు మనిషిని అయితే బిగ్ బాస్లో ఆఖరి దాకా తొక్కబట్టుకొని వేలాడి ఆ డబ్బులు పట్టుకొని వచ్చేవాడిని. సో బిడ్డే ముఖ్యం, బిడ్డని చూద్దాం అనుకుని అవకాశం రాగానే బయటకు వచ్చేసాను. మీరు ఒక చిన్న చంటి బిడ్డలా ఉంటే మీకు ఒక బిడ్డ, ఇప్పుడు ఇద్దరు ఇద్దరు బిడ్డలు, ఇద్దరు బిడ్డల తండ్రి ఇప్పుడు మీరు, అంటే మీరు సన్నగా ఉంటారు కాబట్టి జనాలు అలా అనుకుంటుంటారు. సో మొత్తానికి కొడుకు పుట్టాడు, వారసుడు వచ్చాడు. కంగ్రాచులేషన్స్ మీకు బిగ్ బాస్ ప్రేక్షకుల అందరి తరఫున, మీ ఫ్యాన్స్ అందరి తరఫున కంగ్రాచులేషన్స్. అందరికి పార్టీ ఇవ్వాలి, మీరు బాగా భారీగా రెడీ చేసుకోండి. రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చారని బిగ్ బాస్ లో అన్ని తెలిసి మీరు అడుగుతుంటారు సార్. అయినా కూడా ఏదో
నా నెల జీతం వారానికి ఇచ్చారు అంతే. అంతేనా? ఒక వారానికి నా నెల జీతం ఇచ్చారు. అవునా? నెల జీతాన్ని వారానికి పొంది రెండు వారాల్లో రెండు నెలల జీతం తీసుకొచ్చారు. అంతే. ఇప్పుడు మీకు ఇంకొక మూడు నెలలు కలిపి ఐదు నెలలు ఖర్చు పెట్టాలి మీరు ఫంక్షన్ కి. అంతే కదా? అంతేగా కామన్, ఆబ్వియస్లీ. సో బాబు ఆరోగ్యంగా, తల్లి పిల్ల ఇద్దరు క్షేమంగా ఉన్నారు. మీ ఫీలింగ్ ఎట్లా అండి, అంటే పిల్లల్ని చూడడానికి బయటకు వచ్చేసారా అని? అంతకన్నా ముందు రెండు మూడు రీజన్స్ ఉన్నాయి యాక్చువల్గా. సో సెకండ్ వీక్లో నాకు స్పేస్ కొంచెం తక్కువ ఇచ్చారు, అంటే ఫుటేజ్ తక్కువ ఇచ్చారనే విషయం బయటకు తెలిసింది బయటకు వచ్చాక. బట్ అంతకన్నా ముందే టాస్క్స్లో కానీ పార్టిసిపేట్ చేయడానికి బిగ్ బాస్ సరైన స్కోప్ ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ముందుగానే పేర్లు డిస్ప్లే చేస్తున్నారు, పలానా పలానా వాళ్ళు ఆడాలని. సో అలా డిస్ప్లే చేస్తున్నప్పుడు ఓహో అంటే టాస్క్లకు మనం పనికిరామా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. సో మీరు ఆడలేదని బయట వాదన, మీరు అసలు స్పేస్ తీసుకోలేదు, మీరు అసలు ఎందుకు వెళ్ళారు బిగ్ బాస్కి, ఆడకుండా అట్లా నిలబడే ఉన్నారు అన్నారు, మీ మీ ఎక్స్పీరియన్స్? అదే చెప్తున్నా, ఫస్ట్ వెళ్ళినప్పుడు గేమ్ ఆడాం, గెలిచాం, తర్వాత రోప్స్ గేమ్ ఆడాం, దాంట్లో థర్డ్గా ఉన్నాం, తర్వాత అన్ని టాస్క్లోనూ ఉన్నాం. బట్ ఎప్పుడైతే ఈ క్లాన్స్ ఏర్పడ్డాయో, ఆ క్లాన్స్ ఏర్పడిన తర్వాత దాంట్లో ఈ గ్రూపిజం, వాళ్ళకి వాళ్ళు ఆల్రెడీ ముందు తెలిసిన వాళ్ళు ఉండడంతో వాళ్ళకే అనిసేపు అభయ్ ఆ పృథ్వీ వాళ్ళకే మా క్లాన్లో ఛాన్స్లు ఇవ్వడం, తర్వాత ఒకవేళ ఏదైనా ఆఖరికి సంచాలక ఛాన్స్ కోసమైనా కూడా అన్నప్పుడు కూడా అది కూడా ప్రేరణకి ఇవ్వడం. సో ప్రేరణ, అభయ్, పృథ్వీ వీళ్ళందరూ కూడా యష్మికి ముందుగానే తెలిసిన ఫ్రెండ్స్. ఓకే. సో నేను ఒక్కడే అక్కడ ఏలియన్ గ్రూప్. ఈజీ యా. దీనికి తోడు ఆవిడ పక్క పోగా నేను అడిగాను అయినా కూడా, అప్పటికి నేను వెళ్తాను టాస్క్కి అని చెప్తానప్పుడు వద్దు వాళ్ళు వెళ్ళని, వాళ్ళు అయితే మీ కాల్ సన్నగా ఉంది, ఇస్తా సాక్స్ ఊరికి ఊడిపోతుంది, ఇటండి సిల్లీ రీజన్స్ చెప్పింది. బట్ నాకు అర్థమైంది వాళ్ళు వాళ్ళు ఒక బ్యాచ్. దీనికి తోడు బిగ్ బాస్ కొన్ని టాస్క్స్కి డైరెక్ట్గా కొంతమందిని పేరు నామినేట్ చేసి, సో ఆ టాస్క్లో కూడా ఎక్కడా నా పేరు రాలేదు. సో మేబీ దే ఫెల్ట్ నాకు అన్ఫిట్ ఫర్ అనుకున్నారేమో అని నాకు అనిపించింది. వెల్స్ ఎందుకు చేస్తున్నారు ఇట్లా? సో నన్ను ఆడిచ్చినప్పుడు ఎందుకు అక్కడ ఉండాల్సిన పని ఏంటి నాకు? అదొకటి. సరే అయినా తర్వాత అయినా వస్తున్నాను చూసుకుంటూ ఉంటే ఏదో కంటి తుడుపు చెరిగా లాస్ట్న ఒక సంచాలకగా పెట్టి ఒక దాంట్లో ఏదో ఒక చిన్న ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడిచ్చారు. అది టాస్క్కి సంబంధించిన లేదు, ఊరికే జస్ట్ టు కీప్ ఆల్ పార్టిసిపెంట్స్ యాక్టివ్. అది లాస్ట్న చేసిన టాస్క్ అది. బట్ అంతకన్నా ముందే సెకండ్ వీక్ రాగానే ఈ రేషన్ ఉండదు, మీకు మీరే సంపాదించుకోవాలి అని చెప్పారు. సరే సంపాదించుకుంటాం, అది వేరే విషయం. కానీ సంపాదించుకునే లోపే ప్రోటీన్ పౌడర్ కూడా పట్టుకెళ్ళిపోయారు. నాకేమో వెజిటేరియన్ అవ్వడం వల్ల నాకు ప్రాబ్లం అయిపోయింది. సో ఎగ్ దినం. ఎన్ని కేజీలు తగ్గారు? నేనా? 4 కేజీలు తగ్గాను. బిగ్ బాస్లో 2 వారాల్లో 4 కేజీలు అంటే ఏ పని చేసినా చెప్పని బిగ్ బాస్కి వెళ్తే అది వెయిట్ అయితే తగ్గుతాం. వెయిట్ రిడక్షన్ నిజంగా అండి, నేను కూడా తగ్గిపోయాను. అప్పుడు తగ్గుతారు ఆటోమేటిక్గా. ఆ టెన్షన్, అక్కడ జరిగే సిచ్యువేషన్కి వేరుగా టైమింగ్స్ ఉండవు, మనకి ఎక్కువగా అంటే మనం బయటికి రావడానికి ఎంత వెయిట్ చేస్తామో అంత వెయిట్ తగ్గుతాం. సో నెక్స్ట్ ఎవరు వస్తారంటారు మీ ఉద్దేశం? నెక్స్ట్ గెస్ కొట్టండి. ఆదిత్య ఓం వస్తాను అనుకున్నాను, అదృష్టవశాత్తు ఆయన ఈసారి నామినేషన్స్లో లేడు అనుకుంటాను. ఓకే. సో మేబీ అభయ్ కానీ యష్మి కానీ. యష్మి వచ్చే అవకాశం ఉందా? రాదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి చీఫ్లు కాదు కాబట్టి. అభయ్ చీఫ్ ఉన్నాడు కదా, అభయ్కి రాకపోవచ్చు. యష్మికి స్కోప్ ఉంది. యష్మి కానీ ఇంకా బాగా ఆడుతుంది. ఎవరు? సీత బాగా ఆడుతుంది. బాగా ఆడుతుంది అంటే టాస్క్లో ధైర్యం, పర్ఫార్మెన్స్, ఈ ఇంకా ఈ పొలిటికల్గా లేకపోతే ఈ చిన్న చిన్న ఏదో రకంగా స్పేస్ కనబడడం కోసం అయితే మణికంఠ ఇట్లాంటివన్నీ చేస్తుంటాడు. మణికంఠ ఏంటండి విగ్ సంగతి చెప్పండి. ఆ విగ్ ఏంటి అసలు, ఏంటి మణికంఠ ఏంటి అంటే నాకు తెలియదు యాక్చువల్గా. నేను ఇది మామూలుగానే ఉండేవాడిని. ఒకరోజు ఇద్దరిది ఒకటే బెడ్ అయ్యా, పక్కన ఉన్న పడుకుంటే చిరాకు, నేను సపరేట్గా పడుకుంటా పోయి ఎక్కడో సోఫాలో పడుకునేవాడిని. సో పొద్దున్న వచ్చినప్పుడు ఈ షాంపూ కానీ. ఓహో, మీ ఇద్దరికి కలిపి ఒక బెడ్ ఇచ్చారు, షేరింగ్ బెడ్. ఫస్ట్ వెళ్ళిన ఒక 3-4 డేస్ అట్లే ఉండేది. తర్వాత నేను వెళ్ళి ఎక్కడో పడుకుంటాను దీన్ని తీసుకుని వెళ్ళి. అయితే పొద్దున వెళ్ళి షాంపూ కోసం సబ్బు కోసం అది కింద డ్రా ఓపెన్ చేసి నాది అనుకుని పొరపాటున ఇటుపక్కన ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఏదో ఈ చిన్న సైజ్ విగ్గు, లిప్స్టిక్ లాంటిది, తర్వాత కాటుక ఇలాంటివి పెట్టుకుని ఇవన్నీ కనబడ్డాయి. జనరల్ నాకు ఒక చిన్న సైజు కాస్మెటిక్ షాప్ కనబడింది. అమ్మాయి అమ్మాయిదా అబ్బాయిదా అర్థం కాలేదా? టక్మని అమ్మాయిల రూమ్కి వచ్చేసానని చెప్పి చూసుకుని ఓకే అబ్బాయిల రూమ్ అనుకుని ఓకే ఇది కాదు కదా మన అటుపక్కది అనుకుని చెప్పి వెళ్ళా.
నేను అడగనివాడు అడగాలి మళ్ళీ ఏమైనా ఇబ్బంది అబ్రెస్ ఫీల్ అవుతాడు. నేను అడగ అబ్బాయికి మేకప్ వేసుకోవడం ఇష్టం చక్కగా రోజు పొద్దున్న లేచి ఇదికొని ఇదికొని ఇప్పుడు ఇది వేసుకొని బ్లాక్ హెడ్స్ తర్వాత మధ్యలో ఇది చేసుకొని ఇలా అమ్మాయిల కన్నా ఎక్కువగా తను బ్యూటీ కాన్షియస్, బ్యూటీ కాన్షియస్, హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఏమో. ఆయన విగ్ తీసేసి ఇంతగా ఓపెన్ అవ్వలేదు. అది నేను యాక్చువల్గా చూడలే, బయటకు వచ్చాక చూడడమే. అది ఎక్కడో నేను ఆ టైంలో లోపల ఉన్నట్టున్నాను. ఎక్కడో మరి బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర ఎక్కడ చేశాడో తెలీదు. సో తర్వాత చెప్పారు అక్కడ అది అతనిది విగ్గు అని చెప్పి. సరే ఏదో కొంత ఉందిలేండి, మరి కాకపోతే ఇంకా బాగా కనబడాలని తాపత్రయంతో ఈ ప్యాచ్లు ఏవో పెట్టుకున్నట్టు అది అవన్నీ ఏముందిలేండి. అది ఎవరి ఎవరి తాపత్రయం వాళ్ళది. బాగా అందం కనబడాలి అనుకోవడం తప్పులేదు, తప్పులేదు. అయితే మొత్తానికి అది చూసి అబ్బాయి తీసిన తర్వాత కానీ తెలియలేదు విగ్ అని జనాలకి. జనరల్గా అతను విగ్గే కాదు విజ్ఞాని కూడా. విజ్ఞాన అవునా, మంచి మంచి స్ట్రాటజీస్ వేసుకొని. అవునా, అదే అంటే ఇప్పుడు మీరు పండు తిన్నారు కదా, అప్పుడు అసలు ఏంటి అసలు ఏం జరిగింది? ఏది బత్తాయి, ఆరెంజ్, ఆరెంజ్ తొక్కలతో సహా తిన్నట్టున్నారు? లేదా తొక్కలు తీసి తిన్నారా? అక్కడ కనిపించింది ఆత్రంగా తింటు ఆడుతుండే ఆరెంజ్ తోటి ఆడుతూ ఉన్నాము. అక్కడ ఏం తోచట్లేదు, ఊరికే జస్ట్ ఇట్లా క్యాచెస్ ఆడుకుంటుంటే దాన్ని కూడా పొలిటిసైజ్ చేసి ఫుడ్ అంటే రెస్పెక్ట్ లేదా, ఫుడ్ అంటే ఏంటి, ఫుడ్ నేను ఆడుకుంటారా మీరు అంటే నువ్వెవరు చెప్పడానికి, మేమిద్దరం ఆడుకుంటుంటే నువ్వు వచ్చి నువ్వు ఆడకూడదు, ఇది ఏమన్నా చెప్తే బిగ్ బాస్ చెప్పాలి నువ్వు ఎట్లా రూల్స్ పెడతావు అని అడిగాను. నేను అడిగితే లేదు, ఫుడ్ అంటే ఎవరు రైతు పండిస్తారు, రైతు అంటే దేశానికి వెనుక, దేశం అంటే ఏంటి, మట్టి కాదు మనుషులు, ఇలా ఏవో చెప్పి మరి నాకు అనిపించింది అదే ఇది మనం నిమ్మకాయల్ని లిస్ట్ తీయడానికి కార్ల కింద తొక్కిస్తుంటాం, గుమ్మడికాయలని వాటికి వీటికి కడుతుంటాం, మరి ఇది ఫుడ్డే కదా, ఇవి వీటిని మనం ఎందుకు ఇలా చేస్తున్నాం? పాయింట్ ఏంటంటే ఏదో ఒకటి పొలిటికల్గా ఏదో ఒకటి చేసి అవతల వాళ్ళని ఇది చేయాలంటే ఇది ఇట్లా చేస్తే ఎవరు తింటారంటే నేను తింటాను, ఆడుకుంటూ నేనే తింటాను, ఓల్చుకొని లోపల ఏమవుతుంది? శుభ్రంగా తిన్నా నేను, అందుకే చూపించాను. లావణ్య మిమ్మల్ని బయటికి తీసుకురావడానికి ఒక టీం పెట్టిందట. అవునా, అంటే మరి మరి బిగ్ బాస్ కూడా భయపడుతున్నాడేమో పాపం. అంతేనా? లేకపోతే అంటే బయట బయట టాక్ ఏంటంటే ఏమైనా చెప్పుకోవచ్చు, అదే అది వేరే విషయం. బట్ నేను టీం పెట్టా నెక్స్ట్ భాషనే మీరు అనుకోకుండా అదేంటో కానీ ఎవరు చేసినా నాకు అది వరమే అయింది. అది మీ బాబుని చూసుకున్నాను కదా, అది ఒక ఆనందం కదండి, తండ్రి అయిన వెంటనే కొడుకుని చూడడం కదా. అదే కదా, నేను యాక్చువల్గా ఓకే ఫోటో చూసి సంతోషపడేవాడినేమో, బట్ అవకాశం వచ్చింది కరెక్ట్గా. ఎలిమినేషన్ జనరల్గా బిగ్ బాసే చేస్తాడు, అంటే ఓట్స్ బేస్ చేసుకొని ఆడియన్స్ చేసిన ఓట్స్ని బట్టి. కానీ నా విషయంలో ఒక ఆప్షన్ ఇచ్చారు బిగ్ బాస్, కంటెస్టెంట్స్ డిసైడ్ చేయొచ్చు అని చెప్పి. సో నేను కంటెస్టెంట్స్కి ఆల్రెడీ చెప్పాను ఇట్లా నాకు వెళ్ళాలని ఉంది, సో దయచేసి నన్ను పంపించండి అని. ఓ మీరే చెప్పేశారా, సెల్ఫ్ నామినేషన్? అయితే మీరు కూడా సేమ్, నేనంతే. మీరు సెల్ఫ్ నామినేట్? నేను సెల్ఫ్ నామినేట్ చేసుకొని నేను దిగేశా. అంటే జాలి ఎక్కువ చూపించేసి ఫోన్లే మొన్నటిదాకా వాళ్ళు నామినేషన్లు ఉన్నారని దిగాలి అన్నారు 9 మంది. ఆ 9 మందిలో నేను దిగేశా. మమ్మల్ని అందరినీ కొంచెం పుష్ చేశారు. అది అదంతా అభిజిత్ స్ట్రాటజీ. మాకు అది తర్వాత అర్థమైంది, ముందు తెలియలేదు. మేము వంట చేయాలి ఏదో నామినేషన్ తిట్టారు మమ్మల్ని బాగా. అంటే నేను ఉండగలిగేవాడినే, నేను యాక్చువల్లీ 3 నెలలకి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. అదే 100 రోజులకి ప్రిపేర్ అయ్యి వెళ్ళాను అన్ని బట్టలు కానీ. కానీ అక్కడ ఫుడ్ లేకపోగా నేను ఫుడ్ సప్లిమెంట్స్ కూడా తీసేసుకున్నారు కనీసం. అయ్యో, సో అది నాకు మెయిన్ ప్రాబ్లం. ఇంకా ఎక్కువ రోజులు ఇట్లా మనం బతకలేమని అర్థమైంది నాకు. వచ్చిన వెంటనే బయటికి రాగానే మీ ఫీల్ ఏంటి, అసలు ఫస్ట్ మీరు చేసిన పని ఏంటి? బయటికి విడతలు విడతలుగా వచ్చాను యాక్చువల్గా. ఫస్ట్ అక్కడ నుంచి ఏదో తీసుకెళ్ళి హోటల్లో పెట్టారు. అక్కడ మనకి ప్రపంచంతో కనెక్షన్ ఉండదు, బట్ ఫోన్ ఉండదు. అట్లీస్ట్ బయటకు వచ్చేటప్పుడు ఆ ట్రాఫిక్, ఆ బిల్డింగ్లు, ఆ హైదరాబాద్, ఆ గాలి అనుకుంటూ వచ్చాను. కొత్తగా చూసా అక్కడ ఒక టీవీ ఉంది. సరే టీవీ పెట్టి ఏమనుకుంటున్నారు జనాలు మన గురించి, పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా తిట్టుకుంటున్నారా అని చెప్పి చూశాను. వావ్, మనం బాగా మీమ్స్ అయ్యాయి, అన్నీ కూడా జోక్స్ అన్నీ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. అంటే బాగుంది, వెరీ గుడ్, బాగా చేసాం అనుకున్నాను. తర్వాత మెల్లగా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అన్నట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ లీక్ వచ్చేసింది. నేను బయటకు వచ్చినప్పటికీ లీక్ వచ్చేసింది. మరి ఎంత ఫాస్ట్గా ఉన్నారు మనం? అవునవును, బాగా ఫాస్ట్. తర్వాత కూర్చొని అన్నీ చూసుకుంటూ ఉన్నాయి. కాకపోతే అన్ఫార్చునేట్లీ అక్కడ హాట్స్టార్ రాలేదు, ఓన్లీ యూట్యూబ్ మాత్రమే అవైలబిలిటీ ఉంటే అక్కడ దాంట్లో వీడియోస్ అనాలిసిస్ ఆదిరెడ్డి చెప్పేవి చూశారు. సో ఎక్కడ చూసినా మనకి పాజిటివ్గానే ఉంది, ఎక్కడ నెగిటివ్ లేదు. అందరూ ఈయన ఎక్స్పెక్ట్ చేశారు, నేను బయటకు వచ్చాను.
ఆదిత్య అని ఎక్స్పెక్ట్ చేస్తే నేను బయటకు వచ్చాను. సో అందరూ ఏదో రకరకాలుగా అనుకుంటున్నారు అనమాట. నేను అడిగాను అందరినీ ముందు రోజే, తర్వాత మార్నింగ్ కూడా అడిగాను. కొంతమంది ఆ ఊరికి డ్రామా ఆడుతున్నాడు అనుకున్నారు, కానీ నేను నిజంగా వెళ్ళాలని చెప్పాను, గట్టిగానే చెప్పాను. అప్పటికే నాగార్జున గారు చెప్పారు మీరు ఈ కారణం పెట్టి పంపించడానికి కుదరదని చెప్పారు. బట్ వాళ్ళు మన వాళ్ళు తెలిసిందే కదా, వేరే కారణాలు చెప్తారు చక్కగా. అలా జరిగింది. మొత్తానికి బయటకు వచ్చేయడానికి ఒక ప్లాను, లోపలికి వెళ్ళడానికి ఒక ప్లాన్ అని బయట జరుగుతూ ఉంది. అంటే కొడుకుది అన్నది జెన్యున్ కాజ్, మీరే కాదు బిగ్ బాస్ కన్నా మీ ఇంట్లోకి ఒక బాస్ వచ్చాడు కాబట్టి ఆ బాసే మెయిన్ మనకి. అంటే నేను ఉండగలిగేవాడిని, వాడు ఉన్నా కూడా నేను కాస్త ఒక ఫోటో చూసో లేకపోతే అలా సర్దుకునేవాడిని. కానీ అక్కడ మెయిన్గా ఏంటంటే, ఓకే బిగ్ బాస్కి మనం ఇష్టం లేదేమో, అందుకే టాస్క్స్ ఇవ్వట్లేదేమో, ఫుడ్ కూడా టైట్ చేసాడు. సో మన ఫుడ్ టైట్ చేయడం అంటే, అంటే ప్రోటీన్ పౌడర్ తీసుకెళ్ళిపోయారు. ఒక వెజిటేరియన్కి వేరే ఆప్షన్స్ లేకుండా ఉంది, అందరూ చక్కగా ఎగ్స్ను చికెన్లు తిని. మీకు హింట్ ఇచ్చారేమో నెక్స్ట్ మీకే ఎలిమినేషన్ కాబట్టి మీకు ముందే తీసేస్తున్నాను ఫుడ్ అని, అది మీకు అర్థం కాలేదేమో అయ్యి ఉండొచ్చు. ఏదైనా సరే నాకు ఒక ఒక సెకండ్ అనిపించింది ఏంటంటే, ఓకే అంటే ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళ ఇంట్లో ఉంటే పొమ్మల్లేక పొగ పెడతారంటారు చూడండి, ఆ టైప్లో నాకు అనిపించింది. ఓకే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ నేను ఇవ్వట్లేదేమో బయట టాక్ కానీ, నేను చూసినప్పుడు శేఖర్ భాష ఒక ఆడుంటే, అంటే పవర్ ప్యాక్ అనుకుంటే కాదు కాదు, శేఖర్ భాష ఆడుంటే బాగుండేది అనుకున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు అనుకునేది ఆడుంటే బాగుండేది రా అనుకున్నారు. ఆడుంటే అదా వచ్చారా, కానీ ఆడలేదేమో, ఆట ఆడలేదు అన్నట్టు జోకులు. మీరు ఏం జోకులేదు, అన్ని కుళ్ళు జోకులేదు, చిన్నప్పటి నుంచి ఇది నేర్చుకుని వెళ్ళారా లేదా బిగ్ బాస్ కోసం ప్రిపేర్ అయ్యారా? లేదు అలాగే ఉంటుంది. ఇప్పుడు 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 ఈ ఆడుంటే బాగుండేది ఇప్పుడు ఇలాగే వస్తుంది, అలా వస్తుంటాయి. కానీ భలే అండి, ఏంటిది ఏదో బేబక్తో కూడా చెప్పారట శేఖర భాష ఏదో అని, తెలుగు భాష తెలుగు భాష అంటే కాదు శేఖర భాష ఏదో అన్నారట ఆవిడ చెప్పారు. కానీ నేను చెప్పినవి కొన్ని వేలు ఉంటే అక్కడ మనకు చూపించింది పదుల్లో ఉన్నాయన్నమాట. పదుల్లో కూడా ఉండవండి. అదే సో నాకు అది కొంచెం బయటకు వచ్చిన తర్వాత బాగా డిసప్పాయింట్ అయ్యాయి. ఏమో బయట అందరు చూస్తున్నారేమో అనుకునేవాడిని, కానీ బట్ వచ్చిన తర్వాత ఆ 20-30 జోకులు అవే సర్క్యులేట్ అవుతున్నాయి తప్ప అసలు ఇంకా ఈ మీకు ఒకటి చెప్తా, వచ్చేటప్పుడు కూడా ఆఖరికి అందరు కొంచెం బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నాం అని చెప్పి. ఏం టెన్షన్ లేదు, హాయిగా బిడ్డను చూసుకోవడానికి వెళ్తున్నాను, కొడుకుని చూసుకోవడానికి వెళ్తున్నాను, హ్యాపీగా పంపించండి అని చెప్పి చెప్పండి. సరే సరే సరే, వెళ్ళేటప్పుడు కూడా ఒక మంచి జోక్ చెప్పు అంటే, జోక్ కాదు ఇప్పటిదాకా మీకు చెప్పండి, నా రియల్ స్టోరీ మీకు చెప్పేసి వెళ్తాను, ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేదు. అది కాకినాడ, నేను పుట్టిన ప్లేస్ అక్కడ కోనసీమకి దగ్గర. మీరు ఎక్కడ పుట్టారని అడుగుదాం అనుకుని మీరు చెప్పేసారు. కోనసీమ, కోనసీమలో కొబ్బరి తోటలు చాలా ఫేమస్. అందులో ఒక స్పెషల్ కొబ్బరి చెట్టు ఒకటి ఉండేది, అది విరగ్గా చేతి ఒక పర్టికులర్ సీజన్లో. అందులో ఒక టైంలో అదే రాలి పడతాయి అన్నమాట కొబ్బరి. పడినప్పుడు దాంట్లో బాగా మంచి బోల్డ్ అనే నీళ్ళు, అది ఏం చేసేవాళ్ళంటే కట్ చేసి ఆ నీళ్ళందరూ అందరూ తాగేవాళ్ళు. తాగేసిన తర్వాత కొబ్బరికాయ రెండుగా పగలు కొట్టి ఆ చెప్పలో ఉండే కొబ్బరి అంతా తినేసి తర్వాత ఆ తినేసిన తర్వాత కూడా అది అది వేస్ట్ చేయకుండా ఆ నార పీకి దాంతో గిన్నెలు దొంగకోవడం ఇవన్నీ చేసి అలా ఈ కొబ్బరికాయకి ఫుల్గా దాని జీవిత సార్థకత అయ్యేట్టు చేసేవాళ్ళు అనమాట. వీడు ఇది ఎందుకు చెప్తున్నాడంటే, ఇదే నారియల్ స్టోరీ. నారియల్ అంటే కొబ్బరికాయ కదా. నారియల్ వాడు వెళ్ళేటప్పుడు కూడా ఇంత బాధలో కూడా ఇలా వేసిపోయాడు. నారియల్ స్టోరీ కాదు, నారియల్ స్టోరీ అది. నారియల్ స్టోరీ చెప్పాను అనమాట, చాలా సీరియస్ గా విన్నారు అందరు కూడా. ఏంటి నారియల్ స్టోరీ అనుకుంటే నారియల్ స్టోరీ అంటే బయటికి పోవడం బెటర్ అప్పుడు అని పంపించేసి మొత్తానికి కుళ్ళు జోకులు భరించలేకపోతే అన్నారు వాళ్ళకి అర్థం కాక. ఇలాంటివి చాలానే చాలానే మిస్ అయినాయి. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సీత. సీతనా? మన షీ స్ట్రాంగ్ అన్నమాట. యా అంటే మన తెలుగింటి మట్టి వాసన తన దగ్గర కనిపిస్తుంది. నేను అమ్మాయితో విభేదించాను ఒక సమయంలో, ఫైట్ అయింది మాకు. ఏంటంటే సీత ఆన్ పీరియడ్స్ అని ఒకటి వచ్చింది అప్పుడు. అప్పుడు ఏం మేరీ అని పెట్టచ్చు కదా, లేకపోతే ఇంకో జుబేద అని పెట్టచ్చు కదా. సీత దొరికిందా మీకు? సీత ఆన్ పీరియడ్స్ అని ఏదో పిచ్చి పిచ్చి చేశారు. సీత అనే ఎవరేశారు అది? ఈ సీత ప్లస్ ఇంకొక అమ్మాయి సరయు. ఓకే ఎవరు ఆయన? సెవెన్ ఆర్ట్స్. సెవెన్ ఆర్ట్స్ వాళ్ళతో ఒక విభేదం నేను చేశాను, కొంచెం ఒక ఫైట్ అయింది మాకు. సో తర్వాత మార్చారు పేరు. మీరు హిందువులే కదా, ఇలా చేయకండి, మన వాళ్ళని మనం ఎక్కించపరచుకోవద్దు, కొంచెం అల్లు వల్గారిటీ అన్ని తగ్గించండి చెప్పి. అది హిందువులైనా లేకపోతే క్రిస్టియన్లైనా ముస్లింలైనా ఎవరికి ఎవరికి ఎవరిని ఎక్కించపరిచేది ఉండదు కదా. అయితే ఆమెకి నేను విభేదించా. సో అమ్మాయి ఓపెన్గానే మాట్లాడుతుంది, అక్కడ నేను అమ్మాయిని గమనించా. సో మొత్తానికి సీత బాగానే ఆడుతుంది అన్నమాట.
సో వస్తూ వస్తూ కూడా ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ చెట్టుకి కట్టాలి. ఓ పెద్ద చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి నేను మీరు కట్టే ఉంటారు కదా. ఉందా మీకు మీకు మాకప్పుడు వేరే, నేను అందరి గురించి సంథింగ్ చెప్పించారు ప్రతి ఒక్కరు ఫోటో. ఓకే, సో నాకు అంటే అందరిలో ఒక ఫోటో చూస్ చేసుకుని ఆ ఫోటోని ఆ చెట్టుకి కట్టాలంటే సీతని రాసి, సీత బిగ్ బాస్ టైటిల్ నీ రాత అని రాసి ఆ చెట్టుకి కట్టి అశోకవనంలో ఉన్న అశోక చెట్టు కింద సీతని కట్టి వచ్చేసారా. మాకు మా సమయంలో ఏంటంటే టాప్ ఫైవ్కి ఎవరు వెళ్తారు అని అడిగారు. అట్లా కొంతమంది నేను అఖిల్ ఇలా కొంతమంది పేర్లు చెప్పాను. సో అలా ఉంటుంది. సో ఏదైనా కానీ ఈసారి కంటెస్టెంట్లు కొంచెం వీక్గా ఉన్నారు, మరి సరిగ్గా ఆడట్లేదని బయట. మేము మాత్రం మీ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం, మరి అది కొంచెం తారుమారు అవుతాయి కుడి ఎడమైతే. అవును బేబక్క, మీరిద్దరు బ్యాక్ టు బ్యాక్ కలిసి చెట్ట పట్టాలు వేసుకుని వెళ్ళి మళ్ళీ చెట్ట పట్టాలు వేసుకుని వెనక ముందు ఒకళ్ళు వెనక కూడా వచ్చేసారు. ఏంటి అసలు మీకేమనిపించేబక్ని కలిసాను కలిసాను. అది ఏంటంటే మనం వాళ్ళకి నచ్చామనుకోండి, వాళ్ళకి ఆ నచ్చినవి మనకు చూపించారనుకోండి, మనకు ఉండాలనిపిస్తుంది. ఎవరి ఇంట్లో అయినా, అది బిగ్ బాస్ ఇల్లు అయినా ఎవరి ఇల్లు అయినా, నువ్వు నాకు నచ్చలేదని ఇండైరెక్ట్గా చెప్తున్నట్టు మనకు అనిపించినప్పుడు ఉండలేము. అది అంటే ఇప్పుడు కంటెస్టెంట్స్కి ఏ రకమైన ప్రాబ్లం లేదు, వాళ్ళందరూ దే రియలీ లవ్ మీ, నాకు ఏ డౌట్ లేదు. ఒకళ్ళు ఇద్దరు తప్ప మేబీ మణికంఠ అండ్ సోనియా వీళ్ళిద్దరిని మినహాయిస్తే అందరికీ నేను, ఇంక్లూడింగ్ ఆదిత్య ఊరికే వెనకాల నుంచి ఆయన గేమ్ కోసం పొడుస్తాడు తప్ప అందరికీ నేనంటే ఇష్టం. వెళ్ళేటప్పుడు లిటరలీ భుజాలకు ఎత్తుకొని నన్ను తీసుకొచ్చి పంపించారు. నాకు బయట ఎన్ని రకాలుగా చెప్పినా కూడా ఐ డోంట్ బై దట్ పాయింట్, అందరికీ నేనంటే ఇష్టం, దాంట్లో డౌట్ లేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే ఇష్టం. నేను ఇంకోటి కూడా అనుకున్నా, పోను ఈ గేమ్ మరింత దరిద్రంగా తయారవుతుంది, పొడుచుకోవడాలు పొడుచుకు అందరు శత్రువులు అయిపోతారు. ఏ శత్రుత్వం లేకుండా హాయిగా మంచి టైంలోనే బయటకు వచ్చాను రా బాబు అని ఒక ఫీలింగ్ కూడా ఉండేది నాకు. ఓకే, మొత్తానికి మీరు హ్యాపీ వచ్చినందుకు. అయితే శేఖర్ బాషా గారు ఇంత హ్యాపీగా ఉండడానికి, అందరినీ హ్యాపీగా ఉంచడానికి మీ మాటలతో పాటలతో అన్నిటితో ఒక ఆర్జేగా ముందు చాలా, ఎక్కడ పుట్టారు, అమ్మ నాన్న ఏం చేసేవారు, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు? ఇందాక చెప్పారు కాకినాడ అని, అక్కడే ఏ ఊరు? కాకినాడ. కాకినాడే ప్రాపరా? ప్రాపర్ అంటే అమ్మ వాళ్ళది, అమ్మ సైడ్ కాకినాడ, నాన్న వాళ్ళది గుదిమెళ్ళ ఇక్కడ ఖమ్మం దగ్గర. ఓకే, అయితే నాన్నగారు ఊరే వస్తుంది అంటారు కదా జనరల్. అది ఖమ్మమే పేరుకే. కాకినాడలో పుట్టారు మీరు? పుట్టింది కాకినాడ, కానీ పేరుకి సొంత ఊరు ఖమ్మం లేకపోతే ఇది గుదిమెళ్ళ అని. కానీ అక్కడ ఎప్పుడైనా సమ్మర్ హాలిడేస్కి పోవడం తప్ప పెరిగిందంతా ఎక్కువ హైదరాబాదు. మా తాత చెన్నైలో ఉండేవాళ్ళు చాలా రోజులు, మా నాన్న వాళ్ళ నాన్న చెన్నైలో ఐసీఎంఆర్లో డైరెక్టర్గా చేసేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండేవాళ్ళం చాలు. సో తర్వాత నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతుండేవి. నా సొంత ఊరు ఏదని అడిగితే ఎవరికి నేను టక్కుమని ఇదేం చిన్నప్పుడు మా సొంత ఊరు ఏదంటే అది అర్థమయ్యేది కాదనమాట, అలా ఉండేది. ఎంతమంది మీరు? ఒక్కడే ప్రస్తుతానికి. అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరు లేరు? ఓన్లీ వన్ సన్ ఇంట్లో. వన్ సన్ అంటే బాగా ముద్ద. వన్ సన్ ఈస్ గివింగ్ 10 సన్స్ టు ఫ్యామిలీ. అంతే అంటే వాళ్ళకి టెన్షన్ పెడుతున్నాను. టెన్షన్స్ అదే అర్థమైంది, 10 సన్స్ కాదు టెన్షన్స్. నాకు అర్థమైపోయింది మీది అంతా. అంటే మొన్న జరిగిన ఇష్యూలో టెన్షన్ వాళ్ళకి టెన్షన్స్ ఇచ్చాను. టెన్షన్స్ ఇస్తున్నారు, 10 సన్స్ ఇవ్వకపోతే టెన్షన్స్ ఇస్తాను. ఇప్పుడు మీకు సన్, మా ఆవిడకి ఒక సన్, ఒక సన్, వన్ సన్ ఇచ్చాను. వన్ సన్, వన్ సన్ తో పాటు మా ఆవిడకి టెన్షన్ కూడా ఇచ్చారు. టెన్షన్ కూడా ఇచ్చారు, కానీ ఆ వన్ సన్ చాలండి, మొత్తం యూనివర్సల్ అంతా మిమ్మల్ని చాలా బాగా. నిజంగా నిజంగా అంటే సరే అంతకు ముందు కూతురు, బట్ వీడు మాత్రం దాని ఏమంటారు కారణ జన్ముడో లేకపోతే హిస్టారిక్ గా నాగార్జున్ గారు అనౌన్స్ చేశారు. అలా పుట్టాడు, రెండో రోజు నాన్న బయటికి రా అన్నాడు. అంతే అంతేనా? ఇలా కాల్ పెట్టాడు వెంటనే, నాన్న నువ్వు లేకుండా నేను ఇక్కడ రా అని చెప్పి ఇంటికి వచ్చాడు. బట్ అది ఐ డోంట్ కాల్ ఇట్ ఎలిమినేషన్, ఐ కాల్ ఇట్ ఎలివేషన్. ఎలివేషన్ yes. బాగుంది, మంచి బాగుంది. ఎలిమినేషన్ కాదు, ఐ నాట్ ఎలిమినేటెడ్, ఐ నాట్ ఎలిమినేటెడ్, ఐ యామ్ ఎలివేటెడ్. ఎలివేటెడ్ కాబట్టి నాకు నా కొడుకు వచ్చి నన్ను ఎలివేట్ చేశాడు అన్ని విధాలుగా. ఫోన్లండి, ఏదైనా కానీ మొత్తానికి మీకు ఆనందాన్ని ఇచ్చాడు అంటే అదృష్టపుత్రుడు ఒక విధంగా. అంతేనా? నిజంగా మీరు అనుకున్నది అయింది కదా. పాపు ఉంది ముందు, ఇప్పుడు బాబు. బాబు ఓ హ్యాపీ కదా, ఇప్పుడు హ్యాపీ. ఒక బాబు ఒక పాపు. ఓ మా ఆవిడ తెగ ముక్కులు మొక్కేసింది అంటే, బాబు బాబా కొడుకే పుట్టాలి, కొడుకే పుట్టాలి సరే అని చెప్పి. ఏం మొక్కేవే నన్ను ఎక్కడెక్కడ పుల్ల దండాలు పెట్టిస్తావే అని అడిగాను. అంటే ఏం లేదు, ఒక తిరుపతి మాత్రమే. ఓకే, పుల్ల దండాలు ఉన్నాయితే తిరుపతి వెళ్ళాలైతే ఇప్పుడు ఉంది అనమాట మనకి. లేదు అమ్మో లేదా స్వామికి. సో ఏంటి లవ్ స్టోరీలు ఏంటి మీ గురించి? బాగా అప్పుడు విన్నాను కదా నేను అవన్నీ, మరి తప్పదు. లవ్ స్టోరీ మిమ్మల్ని ఎవరు లవ్ చేశారు? మీరే లవ్ చేశారా కాలేజ్ టైంలో? అంత సీన్ లేదు మనకి, బే
మరి మనం అంతా బాయ్స్ అంతా చిన్నప్పటి నుంచి బాయ్స్ స్కూల్స్ బాయ్స్ కాలేజీలు సన్నగానే ఉండేవాళ్ళం. ఇంజనీరింగ్ అయిపోయి ఇంజనీరింగ్ లో కూడా అసలు ఒక అమ్మాయితో మాట్లాడింది కూడా లేదు. కుళ్ళజోకులు ఫ్రెండ్స్ చేసుకున్నావా? అంతా అబ్బాయి బ్యాచ్ మాదంతా అది అందులోనూ కర్ణాటకలో చదువుకున్న ఇంజనీరింగ్ కాబట్టి అక్కడ ఏంటంటే తెలుగు వాళ్ళు కలిసి కూర్చునేవాళ్ళం. సో ఏ రోజు ఒక అమ్మాయితో మాట్లాడింది కూడా లేదు. క్వైట్ డే కాలేజ్ మాత్రం తర్వాత ఎందుకంటే మీ మీద అంతంత రూమర్లు ఉండండి బాగానే ఉంటుంది ఇటు జీవితంలో చేయలేకపోయినా కనీసం రూమర్లు అయినా ఉండమండి. అది అంటే చెప్పారు అంటే ఆ సినిమాలో సెకండ్ సెటప్ ఆ ఊహ ఎంత బాగుంటుంది అన్నట్టు మనకి లేకపోయినా జనాలు ఊహించుకునే ఊహల్లో అయినా ఉంటాయి వాళ్ళకి. కాదు అమ్మాయిలు కొట్టుకునేంత శేఖర వర్షధర్ ఏముంది? కొట్టి ఎవరు కొట్టుకున్నారండి? అప్పుడు ఏదో అయింది కదా, అబ్బాయి ఎవరో వచ్చి మధ్యలో మాట్లాడాడు కదా మా అక్కను ఇలా చేసావు అలా చేసావని. అదంతా అసలు మీరు బాధపడ్డారు కదా, అసలు అసలు అది మీకు మీకు తెలిసే ఉంటుంది. వాడు ఇంత ఇంత పిల్లోడు అప్పట్లో కానీ ఒక 10th క్లాస్ కూడా ఉండరు వాడు. వాడికి ఏదో వాడి మెదడులో కాస్త విషయం నింపి తీసుకొచ్చాడు పాపం వాడికి ఏం తెలియకుండానే. సో అంటే నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇవంతా కూడా ఆర్జేయింగ్ చేస్తున్నప్పుడే స్టార్ట్ అయింది. సో చాలామంది అమ్మాయిలు వచ్చేవాళ్ళు అప్రోచ్ అయ్యేవారు, మీరు అందరికీ హెల్ప్ చేసేస్తారు పాపం, అలాగే హెల్ప్కి వెళ్ళి మధ్య ఇరుక్కున్నారు. సో అలా అందులో కొంతమంది ప్రపోజ్ చేసేవాళ్ళు ఉంటారు మనం ముందుగానే సెన్సిటివ్. యా సో అలా ఏదో ముళ్ళ మీద పడ్డ గుడ్డలాగా అలా లాక్కునేవాడు. అంటే ఏంటండి ఎలా ఎలా పడేస్తారు మీరు అమ్మాయిలు? అంత సీన్ లేదు, అంత టాలెంట్ లేదు అసలు. మరి అందరూ పడిపోతున్నారు? పడిపోవడం కాదు, అంత టాలెంట్ లేదు. లేదు కప్పి కొన్ని వివాదాల్లోకి వెళ్ళారు కాబట్టి, అంటే ఆ అమ్మాయి తీసుకొచ్చింది లావణ్య కొన్ని ముందుకు తీసుకొచ్చి నా ముందు కూర్చొని నా పక్కన కూర్చొని మీరు కూడా కూర్చొని ఆ రోజు ఆమెతో మాట్లాడిన తర్వాత మీతో కూడా క్లారిటీ వచ్చాక మీ గురించి నాకు ఆ రోజు అర్థమైంది. సో మీరు రిగ్రెట్ ఫీల్ అయ్యాను, సారీ అండి అది నేను తప్పు చేయకుండా జరిగిపోయింది, ఆమె లేదు ఇప్పుడు మన మధ్య మనం ఆమె మాట్లాడొద్దు అన్నారు. సో అక్కడతో అంటే ప్రతి మనిషి లైఫ్లో చాలా జరుగుతాయి అవన్నీ, మనం చే తెలిసో తెలియకో జరుగుతాయి. కానీ ఆ అమ్మాయి సాధించడం కానీ ఒకటి నా జీవితంలో నేను చేయని పని చేయలేని పని ఏంటంటే, ఒకటి నా మంచితనం అనుకోండి లేకపోతే టాలెంట్ లేని వేస్ట్ గాడు అనుకోండి, ఏ రోజు కూడా ఒక అమ్మాయి ఎంబడపడి నాకు నువ్వు నచ్చావు నాకు నువ్వు కావాలి అని ఎంబడిపడి తిరగడం కానీ ఏ రోజు కూడా చేయలేదు. అది ధైర్యం లేదు బేసికల్ ఫస్ట్ పాయింట్ నాకు. సో ఏదైనా వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మళ్ళీ మనతో మీరంటే ఇష్టం అని చెప్పి ఇలా ఉన్నప్పుడు మూవ్ అయ్యాను తప్ప ఏ రోజు నా అంత అంత ధైర్యం లేదు. నాకు ఎలా ఉంటుందంటే భయం వేస్తుంది, అమ్మో చెప్పు తీసుకుంటే తిరిగితే. లవ్ మ్యారేజ్ అని ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఇప్పుడు ఇప్పుడు లవ్ మ్యారేజ్ ఆవిడ ఆవిడ మిమ్మల్ని లవ్ చేశారా మీరు ఆమె లవ్ చేశారు? పాయింట్ అంటే నాకు ఇష్టమైన కూడా చెప్పే ధైర్యం ఉండదు బేసికల్ ఎవరికి. అందుకే మీరు కామ్ ఉన్నారా? మెల్లగా మెల్లగా అలా. లావణ్య మిమ్మల్ని కొట్టింది కదా ఒక ఛానల్ లో, కొట్టడం అంటే ఏదో ఇసిరి కొట్టడం అంటే కొట్టడం ట్రై చేసింది తర్వాత కూడా దాడికి చేశారు ఒక ఛానల్ లో ఫటా 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 తలుపు తీయండిరా ఇదిరా అని పెద్ద న్యూసెన్స్ చేశారు పెద్ద గొడవ అక్కడ ఛానల్ ముందు. సో మీరు అంటే మీకు బాగా కోపం వచ్చిందా లేకపోతే శాంతం అని అట్లా కొంచెం ఉన్నారా అరిచారు మీరు కూడా? మీ ఫీల్ ఏంటి అసలు ఆ టైంలో ఆ రోజు మీరు అంటే ఇప్పుడు ఆమె కావాలని చేసిందా మీకు అర్థమైందా? కావాలని కాదు, ఆ మనిషి ఆల్రెడీ ఇంతకుముందు మనం రికార్డ్స్ విన్నాం కదా అమ్మాయి భాష ఏది అమ్మాయి సంస్కారం అది అని మనకు అర్థమైంది. అలానే ఇంట్లో వాళ్ళని వాళ్ళ మీద తిరిగితే ఊరుకోం కదా. సో నేను ఇవ్వాల్సింది ఇచ్చాను గట్టిగా. మీ ఫ్యాన్ బేస్ మరి ఏ విధంగా ఉండింది, ఎలా ఉంది ఇప్పుడు, ఎలా ఉంది అనుకుంటున్నారు? మీకు బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది కదా, బట్ దాన్ని ఏమంటారంటే రవితేజకి వచ్చినట్టుగా కొంచెం లేట్గా వచ్చింది, లేట్గా వచ్చిన లేటెస్ట్గా వచ్చింది. యా సో బిగ్ బాస్ మీకు మంచి చేస్తుంది అంటారా ఇప్పుడు, బయట అవకాశాలు వస్తాయంటారా? నేను ఇప్పుడు అవకాశాల కోసం ఆలోచించలేదు, ఎందుకంటే నా జాబ్ నాకు ఉంటుంది, పోయిన తర్వాత మళ్ళీ పొద్దున్నే నేను ఎఫ్ఎంలో ఆర్జింగ్ చేసుకుంటాను, ఎవరన్నా పిలిస్తే అన్న ఉంటే చేసేస్తాను. అంతకుమించి నాకు ఇది కావాలి అని ఏ రోజు కోరుకోను. నా మీరు ఇచ్చిన భగవద్గీత చెప్పేది కూడా అదే, ఏది కోరుకోను వచ్చింది ఏదైనా సరే సంతోషం అదే నా. మరి మీరు ఇప్పుడు సినిమాల్లో హీరోగా ప్రయత్నం చేస్తారా? అంత అంటే వస్తే అంటే ఎవరైనా సైడ్ మంచి క్యారెక్టర్ సపోర్టింగ్ రోల్ చేస్తారా, సినిమాలు చేశారా ఇంతకుముందు? నాకు సినిమా తీయాలని కోరిక, నాకు ఒక ప్రొడ్యూస్ కాదు డైరెక్షన్, సినిమా కథ రాసి పెట్టుకున్నాను అది చేద్దామనే కోరిక. చూద్దాం ఇప్పుడు దీనివల్ల ఎవరైనా సరే నన్ను నమ్మి ఏదన్నా పెట్టడానికి వస్తే ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది సినిమా స్టార్ట్ చేస్తారు అయితే. ఓ తప్పకుండా కొంతమంది క్యారెక్టర్స్ ఇవ్వాలి మీరు అందులో.
తప్పకుండా. మీరు ఎక్కడ ఫిట్ అవుతారని వెంటనే నేను ఆలోచిస్తున్నాను. టక 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 అప్పుడే అప్పుడే నేను వచ్చేసాను ఫ్రేమ్లోకి, నేను వచ్చాను ఫ్రేమ్లోకి. ఖచ్చితంగా ఇస్తారంటారా? సరే ఇప్పుడు మనం ఫ్రాంక్ కాల్ చేద్దాం. అబ్బాయి చేయండి, ఆర్జే వాడికి అందరినీ ఏడిపిస్తాడు కదా, వాడికి ప్రాంక్ చేయండి. ప్లాన్ చేయండి బాబు కరెక్ట్గా. ఆయన ఎవరిని ప్లాన్ చేస్తాడు? మామా గణపతి వైపు వచ్చా, ఇటు వైపు ఉన్నావేమో. సరే మామా, ఏం లేదు, ఎట్లా ఫోన్ చేసావు కాబట్టి. నేను బాగుతున్నాను నేమనుకోకు. యాక్చువల్గా బిగ్ బాస్ నుంచి మనకు రావాల్సిన అమౌంట్ ఇంకా రాలా మామా. బిగ్ బాస్ నుంచి రావాల్సిన అమౌంట్ రాలేదు, కొంత ఇంకా పెండింగ్ ఉండిపోయింది. నాకేమో ఇప్పుడు మా వైఫ్ డెలివరీ అయింది కదా, కొంచెం అర్జెంటు. ఒక 2 లక్షలు ఏమన్నా సర్దగలవా? బయటకు వచ్చేసాయి కొంచెం టైం ఒకసారి అంత అంత కష్టపడదు కానీ. మామూలుగా ప్రాంక్ కాల్స్ చేస్తారా? హలో అండి, హలో అండి, హలో అండి. హలో అండి, నమస్తే. నేను కరాటే కళ్యాణి అంటారు నన్ను. నమస్తే అండి, బాగున్నాను. నేను మీకు ఫాలో అవుతుంటాను, ఇవన్నీ కూడా మీరు చేసేవన్నీ కూడా ప్రాంక్ కాల్స్ చేస్తుంటే అన్ని ఎవరెవరికో చేసి ఏడిపిస్తారు. చాలా సేపు ఏడిపిద్దాం అనుకున్నా కానీ వెంటనే చెప్పేశారు ఆయన. ఇంకా చాలా ప్లాన్ చేసాము, మీరేమో సడన్ గా వెంటనే అంత బాధపడొద్దని. జాలి మనిషి ఆయన, నేనైతే ఇంకొక అరగంట ఏడిపించేదాన్ని మిమ్మల్ని. కానీ భలే ఉంటాయండి ఇవన్నీ. మేము కూడా కొంతమంది నెంబర్లు ఇస్తాం, మీరు చేయాలి. తప్పకుండా మేడం, మళ్ళీ స్టూడియో సెటప్ కూడా అవుతుంది. అయిపోయాక నేను ఖచ్చితంగా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను. తప్పకుండా. మన శేఖర్ బాషా గారు ఏం అడుగుతారంటే, ఆయనే అడగండి ఆర్జే గారిని అంటే 2 లక్షలు అడిగారు, చాలా తక్కువ అడిగారు. ఎక్కువ అడగాల్సింది ఒకసారి. అంటే మీరు బాధపడినా ఏదైనా ఆలోచించి కొంచెం టైం ఇవ్వండి అని అన్నారు చూసారు, అది చాలా నచ్చింది. ఎందుకంటే హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారు. ట్రై చేస్తాం, అదే అదే చెప్పారు. అందుకనే మొత్తం 2 లక్షలు రెడీగా ఉన్నాయంటారా లేదంటారా? ఆ 2 లక్షలు 1 లక్ష రూపాయలు నాకు పంపించండి, 1 లక్ష రూపాయలు ఆయనకు పంపించండి. ష్యూర్ అండి, ఖచ్చితంగా మీరు చాలా బాగా చేస్తారు. కలుస్తానండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి. భాష గారు, ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు నాగార్జున గారితో ఇంటరాక్షన్, నాగార్జున గారితో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? బయటకు వచ్చిన ఫీలింగ్ ఏంటి? అదే ఫీలింగ్, ఒక దేవుణ్ణి చూస్తున్న ఫీలింగ్ అక్కడ. అసలు ఆయన నాగార్జున గారిని ఆయన నోట నా పేరు రావడం, ఆయన పిలవడం, ఒక షేక్ హ్యాండ్, ఒక హగ్ ఇవ్వడం అనేది అసలు లైక్ సూపర్ అనిపించింది. అది కూడా బిగ్ బాస్ లాంటి వేదిక పైన ఆహా అనిపించింది. అండ్ ఆయన మాట తీరు, ఆయన మెచ్యూర్ టాక్, పాయింట్ మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా ఆకట్టుకున్నాయి నన్ను. మీరు లావణ్యతో సారీ కూడా చెప్పించారు ఆయనకి? ఇక్కడే, ఇదే స్టూడియోలో, ఇక్కడే. సే సారీ టు నాగార్జున గారు, సే సారీ టు నాగార్జున గారు. మనం ఇద్దరమున్నామో చెప్పాలి అని చెప్పి పట్టుబట్టాం. చాలా పెద్ద ఇష్యూ ఆ రోజు. సో చెయ్యాల్సిందే పెద్ద, నేను కూడా దాన్ని సపోర్ట్ చేయడం. ఎందుకంటే నాగార్జున గారికి సారీ చెప్పాల్సిందే, దానికి ఎవరైనా నోట్ వేయాల్సిందే. సో ఆయన మాత్రం ఎంత పెద్ద పెద్ద, మొన్న ఆయన కన్స్ట్రక్షన్స్ కూడా ఇది చేసిన, ఆయన బిగ్ బాస్ కమిట్మెంట్ చూసారా, అవన్నీ మైండ్ లో పక్కన పెట్టి అంత స్ట్రగుల్స్ కూడా, మెంటల్ టెన్షన్ అంత. నాకు నాకు బాగా ఆనందం అనిపించింది ఏంటంటే దాంట్లో కూడా. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి, సాడెస్ట్ మూమెంట్ ఏంటి, గర్వపడే మూమెంట్ ఏంటంటే, అంత టెన్షన్ లో ఆయన వచ్చి చేస్తున్నప్పుడు కూడా నేను ఆ చిరాకు చీరాకు అని చెప్పి చెప్పిన జోకుకి ఆయన మనస్ఫూర్తిగా నవ్వారు. అది భలే మంచిగా అనిపించింది. ఆయన నవ్వు చూస్తేనే చాలా అనిపించింది, పసిపిల్లలాగా అసలు అన్ని మర్చిపోయి నవ్వారు. అది ఒక ప్రౌడ్ మూమెంట్, నాగార్జున గారిని నవ్విచ్చాను. తర్వాత బాగా టెన్షన్ పడ్డ మూమెంట్, ఇంకా మా ఆవిడ డెలివరీ రేపు ఉంది, ఏంటి తెలియట్లేదు, ఏమి చెప్పట్లేదు అనే టైంలో ఒక చిన్న టాస్క్ ఏదో పెట్టి దాంట్లో సడన్గా ఆపేశారు. ఆపేసి అర్జెంటుగా అభయ్ సంచాలక్ ఎవరైతే ఉన్నారో, మీరు అర్జెంటుగా కన్ఫెషన్ రూమ్కి రండి అన్నారు. ఏమన్నా తెలిసింది నన్ను కాదు అభయ్ని, ఏం జరిగిందో, ఏం జరిగిందో, ఏం చెప్పట్లేదు, ఏం జరిగింది, ఒకటే టెన్షన్. ఆయన వచ్చేదాకా ఒక 1 గంట 20 నిమిషాలు రాలా, ఏం జరిగింది, ఏం జరిగింది, మామూలు టెన్షన్ పడలా. ఆ 20 నిమిషాలు వచ్చిన తర్వాత నీ గురించి కాదు,
వేరే ఏదో అని చెప్తే అమ్మాయి అని ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత నెక్స్ట్ డే నాగార్జున గారు, యువర్ వైఫ్ డెలివర్డ్ ఏ హెల్దీ బేబీ బాయ్, అది వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్. ఇక మోస్ట్ ఫన్నీయెస్ట్ మూమెంట్ ఏంటంటే, నేను ఒకసారి ఇట్లాగే, మీకు ఐడియా ఉంది కదా వాష్రూమ్ ఏరియాలో ఇట్లా ఒక సోఫాలా ఉంటుంది, అట్లా సరే లోపల ఫుల్గా ఉన్నారు, బాత్రూమ్లోని ఫుల్గా ఉంటే నేను అక్కడ కూర్చొని ఇట్లా ఆలోచించుకుంటుగా ఒక నడుము వాల్చాను కాసేపు, ఒక కుంకు పడింది, ఇట్లా కుంకు పడింది అంతసేపు ఒక 2 నిమిషాల్లో 5 నిమిషాల్లో ఉండి ఉంటుంది. ఈ లోపల బిగ్ బాస్ చూసినట్టున్నాడు, చూసి కుక్కలు ఆడడానికి అలపించబోతున్నాడు. జస్ట్ అదే టైంలో డోర్ ఓపెన్ చేసుకుని నబీల్ ఇంకో కంటెస్టెంట్ తను వచ్చాడు, వాడు ఎక్కడి నుంచో ఏదో కొట్టేసుకొచ్చాడు, బేసికల్లీ ఈ చిరిపి గొడవలు ఉంటాయి కదా దాంట్లో ఏదో కొట్టేశాడు వాడు. వాడు ఇట్లా తలుపు తీశాడు, బిగ్ బాస్ నేను నిద్రపోతున్నాను, కుక్కలు మోగించాడు. ఓ వాడు కలర్ పట్టి వాడు నేను కొట్టేసిందని కుక్కలు పట్టేసుకుంటే వాడు అడ్డు ఇటు తిరుగుతున్నాడు, నేను లేచి వీడియో కట్టి రా ఏం చేశాను ఏం చేశాను అంటే, అంటే నువ్వు నిద్రపోయి నన్ను అంటే ఏంటంటే వాడు అంటే మంచిగా బిగ్ బాస్ వచ్చి శేఖర్ భాష ఎవరు నిద్రపోయారు అంటే నేను లేచి రా ఇటు వీరు నిద్రపోయారు అంటున్నాను నేను వాడు వాడి నుంచి ఉంటే అది అద్భుతమైన కామెడీ. అది దొంగతనం చేసిన అతను వాడేమో దొంగతనం చేశాను, నేనేమో నిద్రపోయాను, నేను లేచి వాడిని తిడుతున్నాను రివర్స్ అనమాట మొత్తం. అది అయిపోయింది. ఇంకా ఫన్నీస్ట్ మూమెంట్ అది. కొంచెం బాధపడిన మూమెంట్ ఏంటంటే, బయటకు వచ్చేటప్పుడు ఇంకా ఈ హౌస్ మేట్స్ అందరినీ కూడా మిస్, నాకు ఎవరితో అసలు మనస్పర్ధలు ఏం లేవు, అందరితోనూ మంచిగానే ఉండే, అందరూ మంచి ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు అందరూ ఏడ్చేశారు పాపం అందరూ, కొంతమంది అయితే ఇదిగో నా గుర్తుగా ఇది బ్యాండ్ వేసుకో వెళ్ళి నేను బయటకు వచ్చాక కలుస్తాను నిన్ను అందరు విష్ణుప్రియ కానీ నాకు అదే హ్యాపీ అండి, ఏ గొడవలు లేకుండా బయటకు వచ్చాను, ఏ మనస్పర్ధ లేకుండా. సో ఒక్కళ్ళు ఒక్కళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు బ్యాచ్ లో, కానీ అలా వదలరుగా బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటనే మన నాగార్జున ఇదిగో నలుగురిని రోడ్డు మీద పడి నీకు ఎవరు నచ్చలేదు చెప్పు, ఎందుకు నచ్చలేదు చెప్పు, ఇలాంటివన్నీ అడుగుతారు కదా. సరే ఏదో చెప్పాలి కాబట్టి 2-3 పాయింట్లు చెప్పాను, దాంట్లో మణికంఠ సోనియా వీళ్ళని ఎక్కువ హైలైట్ చేశాను. అదర్వైజ్ ఎవరు గెలిచే అవకాశం ఉందంట టైటిల్? విష్ణుప్రియ కానీ సీత కానీ గెలిస్తే బాగుంటుంది. ఆడవాళ్ళకి ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యం ఆడవాళ్ళకి ఈసారి లేడీ బిగ్ బాస్ అవ్వాలని కోరుకుంటున్నారు. చాలా మంచిది, ఎందుకంటే అమ్మాయిల్లో ఇంతవరకు అవ్వలేదు. ఎవరైనా ఎవరవుతారా అని మేము కూడా వెయిటింగ్ చాలా రోజుల నుంచి, ప్రతిసారి అందరూ అనుకోవడం అమ్మాయిలు, బట్ అమ్మాయి అవ్వాలి, మన తెలుగు అమ్మాయి అవ్వాలి, తెలుగు అమ్మాయి మంచి విషయం చెప్పారు, అవ్వాలనే కోరుకుందాం వాళ్ళ ఇద్దరులో. నిఖిల్ అండ్ సోనియా. సోనియా అంటే నడుస్తుందా? అదే ఏం నడుస్తుందో లేకపోతే కావాలని కంటెంట్ కోసం వాళ్ళు అలాంటివి వీడియోస్ చేస్తున్నారు ఏమో మరి తెలియదు. నేను పెద్ద ఎక్కువ పట్టించుకొని వాళ్ళు ఉన్నప్పుడు నాకు కొంచెం అంత మంచి వైబ్ ఉండదు అక్కడ, అంటే లేచి వచ్చేస్తున్నాను అక్కడ నుంచి. అవునా, మీరు కొంచెం టచ్ బిన్ అట్టే కదా, తామరాకు మిందని నీటి పొట్టులా అన్నమాట, అలా ఉంటారు మీరు, ఏది అంటుకోరు ముట్టుకోరు దూరంగా. సూపర్ సూపర్. అయితే మొత్తానికి ఇప్పుడు ఏమైనా ఆఫర్స్ వచ్చేస్తున్నాయా బయటకు వచ్చిన వెంటనే మీరు ఇందులో చేయాలి, లేకపోతే ఈ డబ్బులు వచ్చేది ఏమైనా వస్తుందా? 2 రోజులైంది ఇప్పటికీ ఇంకేమి స్టార్ట్ అవ్వలేదు. మీరు ఫోనే ఆఫ్ చేసి పెట్టుకున్నారు ఒక రోజు అంతా 2 రోజులు అంతా, నేను చేస్తే కూడా ఎత్తలేదు. మీరు టైం పడుతుందేమో రాస్తారని ఏంటి ఎక్స్పీరియన్స్ మీతో వెళ్ళి వచ్చిన తర్వాత మీకేమనిపించింది, అబ్బాయి ఫీలింగ్స్ ఏంటి మీ ఫ్రెండ్ రాస్తారితో మాట్లాడా? మధ్యలో ఏదో కొంచెం హడావిడి జరిగింది, నువ్వు లేని టైం తీసి కొంచెం గడబడి జరిగింది, ప్రస్తుతానికి అంత ఓకే, నువ్వేం టెన్షన్ తీసుకోకు, ప్రస్తుతానికి కొడుకున్నాడు కదా వాడితో ఆడుకో. నాకు కూడా చాలా ఈ ఒక 1 వారం రోజులు అసలు ఏ గోల లేకుండా సో ఈ ఇంటర్వ్యూలో 1 వారం అయిపోయిన తర్వాత ఫ్యామిలీతో 1 వారం రోజులు ఎక్కడికైనా వెళ్ళిపోయి అలా కాసేపు గడిపి వద్దామని అంతే. ఆ పని చేయండి ఫస్ట్, తర్వాత ఆఫర్స్ వస్తూనే ఉంటాయి, వస్తాయి, మంచిగా సెటిల్ అవ్వాలి, మీరు మంచి డైరెక్టర్గా చూడాలని కోరుకుంటున్నాను ప్లీజ్. దాంట్లో మీకు మంచి రోల్ కూడా ఇస్తాం, నాకు రోల్ ఇచ్చిన ఈ కూడా మీరు మంచి డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటా. రోల్ ఇచ్చి ఇంత రోకటి రోకల్ బండి కూడా ఇస్తాం, డ్యాన్స్ చేయండి. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, బాగుంది, చాలా బాగుంది. ఫుడ్ ఒకటే, యా ఎక్సెప్ట్ ఫుడ్. మేబీ ఫ్యూచర్లో నాలాంటి రీఎంట్రీ ఉంటే వెళ్తారా? వెళ్తా, వెళ్తారా పక్కకి, ఈసారి బాగా ఇచ్చి పడేస్తారా? ఇచ్చిపడేయడాలు ఏమి ఉండదు వాళ్ళకి, అదేంటే నా కంటెంట్ నచ్చి ఇలాంటి కంటెంట్, ఇలాంటి వాడు కూడా ఒకటి ఉంటే బాగుంటుంది కదా అని బిగ్ బాస్ కనిపిస్తే తీసుకెళ్ళి. బిగ్ బాస్ హౌస్ లో స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ పూల్ చెప్తారని అనుకున్నా. మీ పాప పేరు? గ్రీష. గ్రీష, బాబుకి ఏం పెడదాం అనుకుంటున్నారు? అంటే ఏమి నక్షత్రం ఏ రాశి చెప్పుంటారు కదా దాన్ని బట్టి అక్షం, అది చూడాలి. అక్షం చెప్పండి, మీ ఫ్యాన్స్ కూడా కింద సజెస్ట్ చేస్తారు. ఏ అక్షం ఏమొచ్చింది? అక్షరం చూడలేదు, నక్షత్రం చూసాము ఉత్తరాషాఢ.
ఉత్తరాషాఢ. దాన్ని బట్టి ఎవరికైనా తెలిస్తే జాతకాలు ఏ నక్షత్రం ఆ నక్షత్రానికి వచ్చే పేర్లు ఏమైనా ఉంటే కింద సజెస్ట్ చేయండి, ఈ వీడియో కింద ఆయనకి ప్లస్ అవుతుంది. లేకపోతే విష్ణు సహస్రం లలిత సహస్రాల్లో ఎత్తుక్కోవాల్సి వస్తుంది, ఎత్తుక్కోవాలి మీరు. సో మొత్తానికి భాషా గారు మిమ్మల్ని ఇంకా చాలా చాలా మాట్లాడించాలి, కానీ మీకు చాలా చాలా ఇంటర్వ్యూస్ ఉండడం వల్ల రష్ వల్ల కొంచెం తక్కువ మాట్లాడడం. ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం మళ్ళీ ఎప్పుడు ఒకసారి డీటెయిల్డ్ గా బే పక్కని మిమ్మల్ని కలిసి ఒక డీటెయిల్డ్ ఇంటర్వ్యూ చేయాలి, కొంచెం చిట్ చాట్ సరదాగా ఏదేమైనా ఫన్నీగా ఉండి లోపలంతా ఎంజాయ్ చేస్తూ, మీరు ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేపిస్తూ, నాగార్జున గారు నవ్విస్తూ. ఎంత ఏదో అనుకున్నాము ఏంటంటే ఎక్కువ రోజులు ఉండాలని, బట్ మనం ఏదనుకుంటే అనుకున్నాం నవ్వుగా ఉంటా. మీరు తిండి పెట్టండి ఉంటా, నా ప్రోటీన్ పౌడర్ తీసేసుకొని మీరు ఉండమంటే నేను ఎక్కడ ఉంటా, కనీసం పన్నీర్ కూడా ఇవ్వకుండా. పన్నీర్ లేదు, ప్రోటీన్ లేదు, ఏం తినేవారు మీరు లోపల అసలు నిజంగా? క్యాబేజీ ఉంటుంది కదా, ర్యాపర్ పిక్కుని దాన్ని మైక్రోవేవ్లో పెట్టుకుని వేడి చేసుకుని దాని మీద కాస్త పసుపు ఉప్పు వేసుకుని కొనుక్కుని తినేవాడిని. ఆఖరికి ఆకలి వేస్తే ఐదు గడ్డలు కొనుక్కుని తిన్న రోజులు కూడా ఉన్నాయి. తర్వాత నిమ్మకాయలతోటి జ్యూసులు చేసుకొని దాంట్లో అంటే ఏమి చేసినా చేయకపోయినా మనము మన కేటగిరీ ఫుడ్ కాదు అది. అంతా ఎగ్స్ అవి కూడా తినరా? కేక్ కూడా తిన్నాను. ఓ మీరు వెజిటేరియన్? ప్యూర్ వెజ్. మారిపోయాను. అవునా, ఎప్పుడు మారిపోయారు? చాలా లేదు, 10 ఏళ్ళు అయిపోయింది. 10 ఏళ్ళ నుంచి మీరు ఎగ్టేరియన్ కూడా కాదు, వెజిటేరియన్ ఓన్లీ, కేక్టేరియన్ కూడా కాదు. కేక్టేరియన్ టాక్టివ్ కానీ కేక్టేరియన్ కాదు, మంచి టాక్టివ్ కాకపోతే. ఇంకొకటి ఎవరైనా సరే ఆలోచిస్తుంటే వీడికి ఇంత స్పాంటేనియస్గా పంచులు ఎలా వస్తాయి అంటే మేబీ ప్యూర్ వీగన్ గా మారడం వల్ల కూడా అట్లా స్పాంటేనిటీ ఉంటుందంటే ఆటోమేటిక్ అందరు వీగన్స్ కి ఉంటుంది. అయిపోయింది, ట్రై చేయండి. అయిపోయింది, ట్రై చేయండి అంట. మొత్తానికి కొంతమంది ఆనందపడుతున్నారు మీరు బయటకు వచ్చినందుకు. వాళ్ళకి మళ్ళీ పండగో అని ఇంకేమైనా ఉన్నాయా? పండగ పండగోద్య ఉందా చూద్దాం. వారం అయితే బ్రేక్ ఇవ్వండి, వారం రోజులు బ్రేక్ తర్వాత ఉందన్నమాట పండగ, తర్వాత బొమ్మ దద్దరి వెళ్ళిపోద్ది. బొమ్మ దద్దరి రిలీజ్ రెడీగా ఉందా? బొమ్మ దద్దరి వెళ్తుందా? సర్లేండి, ఏదైనా బొమ్మని మంచిగా రిలీజ్ చేయండి ఈసారి, అంటే క్లైమాక్స్ అయిపోవాలి దాంతో, అట్లా ఉండాలని కోరు. అదే ఓకే, అది అయిపోతే ఇంకోటి రెడీగా ఉంది పట్టాలు ఎక్కడానికి. ఇంకా ఏమి నన్ను వదిలేట్లేరు. అంతేనా? చాలా వస్తున్నాయి. నాకు కూడా మీరు వెళ్ళిపోయి నాకు లోపలికి, నేను శేఖర్ భాషా గారికి మెసేజ్ చేశానండి, ఆయన లోపల ఉన్నారండి, మీరన్నా నాకు హెల్ప్ చేయండి అని ఎంతమంది నాకు పెట్టారు మెసేజెస్ ఇన్స్టాలో కనుక్కొని. సో ఇవి మనకి బాగా కనెక్ట్ అయిపోతున్నారు ఏదో సపోర్ట్ చేయడానికి, చాలా మంది వస్తున్నారు. సో ఇలా వస్తూనే ఉంటాయి ఇంకా కామన్. మగవాళ్ళు ఆనిముచ్చాని నేను మగవాళ్ళ తరఫున ఫైట్ చేస్తారు అన్నారు కదా, అందుకని అందరూ అంటే న్యాయం ఉండాలి, న్యాయం ఉంటేనే, న్యాయం ఉంటేనే చేస్తాం, లేకపోతే ఎందుకు చేస్తాం? అన్యాయం ఎవరిని చేయకూడదు. సో మొత్తానికి భాషా గారు ఫ్యూచర్ మీకు బాగుండాలని, మీ బాబుకి మంచి ఫ్యూచర్ రావాలి, మీ పాపకి మీ బాబుకి, తద్వారా మీరు ఆనందం పొందాలి, హ్యాపీగా ఉండాలి, నలుగురికి సహాయం చేయాలి. ఇలాగే ఎప్పుడు కుళ్ళు జోకులు కాకపోయినా నవ్వే జోకులు, కుళ్ళు జోకులు అని అనడానికి లేదు, మన వాళ్ళు ఫ్యూచర్ అర్థం కాకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందాక నారియల్ ఆడుంటే బాగుండేది అన్నానికి అట్లా సూపర్ బాగున్నాయి. మీ స్పాంటేనియటీ మాకు అందరు తెలిసిందే, అలాగూ ఆర్జేగా మీరు. సో ఫ్యూచర్ కూడా ఆర్జేగానే ఉంటారు, యాంకర్ గా మారే అవకాశాలు లేవా టీవీలో? ఎందుకుండా ఉంటారు టీవీలో అంటే అదే మన యూట్యూబ్ లో గానీ అన్నిట్లో ఉన్నాయి, అన్నిట్లో వెళ్ళడమే చేసుకోవడం. ఫ్యూచర్ ప్లాన్స్ బాబు జరిగమ్మా జరుగు, రెడీ స్టార్ట్ అంటే అయిపోయింది. అంతేనా? అంతేనా? మేకప్ వేసేసుకుంటే అయిపోయినా? మేకప్ జమ్మి మ్యూజిక్ లో చేరినా ఒక 6 నెలలు మాత్రమే నాకు తెలియకుండా మేకప్ వేసుకున్నా, అప్పటి నుంచి మేకప్ నో మేకప్. మేకప్ అవసరం లేదు, మీరు తెల్లగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. లేకపోయినా అల్లగా ఉన్నా నేను మేకప్ వేసుకున్నా. అంతేంటరా? సో మొత్తానికి ఏదైనా కానీ మళ్ళీ మీకు రీఎంట్రీ రావాలి బిగ్ బాస్ లోకి, మీరు వెళ్ళాలనేది నేను కోరుకుంటున్నాను. ఒకవేళ వస్తే బాగుంటుంది, ఎందుకంటే ఎంజాయ్ చేయకుండా వచ్చేసారు మీరు బేబక్క, సో తీసుకుంటే బాగుంటుంది. నేను ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చాను. ఆమె పాపం ఒక వారంలోనే వచ్చేసారు, కళ్ళు మూస్తారు సులభం ఇలా వచ్చేసింది ఆమె. సో ఇద్దరు వెళ్ళి వచ్చారు, ఇంకోసారి ఇద్దరిని డీటెయిల్గా చేద్దాం. ఏమైనా అవార్డ్స్ వచ్చాయా మీరు చేసిన ఆర్జే కానీ? సో ఇప్పటిదాకా ఆర్జేగా నాకు 18 అవార్డ్స్, ఐఆర్ఎఫ్ అవార్డ్స్ అంటే ఇండియా రేడియో ఫోరం అవార్డ్స్, అది ఎక్సలెన్స్ ఇన్ రేడియో. అది ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఒకసారి, బొంబాయిలో అట్లా పెద్ద ఇచ్చేవాళ్ళు. ఇండియా మొత్తం మీద అన్ని ఎఫ్ఎం స్టేషన్స్కి కలిపి ఒకటే రోజు జరుగుతుంది ఆ ప్రోగ్రామ్. సో అలా ప్రతి సంవత్సరం మనకి ఏదో రకంగా అవార్డు వచ్చేది. ఇప్పటిదాకా 18 అవార్డులు భారతదేశంలోనే అత్యధిక ఐఆర్ఎఫ్ అవార్డులు గెలుచుకున్న ఆర్జేగా మనం రికార్డులోకి కూడా ఎక్కాం.
కంగ్రాచులేషన్స్. అది దీంతో మనకి ఇంకా మ్యారథాన్స్ చేశాను నేను, 4 మ్యారథాన్స్. ఓ మ్యారథాన్స్ 100 అవర్స్ నాన్ స్టాప్ ఆర్జేయింగ్ అన్నమాట. ఓ 100 అవర్స్ నాన్ స్టాప్ గా 100 అవర్స్ అంటే ఎంత అండి? ఒక 3 డేస్ 4 ప్లస్ 4 ప్లస్ 3-4 అంతే. 4 డేస్ కా తిండి నిద్ర అలా కంటిన్యూ చేయడమే. ఓకే ఓ గ్రేట్ అండి. అదొకటి మంచి మంచి రికార్డ్స్ ఉన్నాయి మీకు, ఇవన్నీ ఎవరికి తెలియవు, ఇంకా తెలియదు. సో మొత్తానికి మంచి రికార్డ్స్ సొంతం చేసుకున్నారు, ఇంకా మంచి మంచి ఇంకా సొంతం చేసుకోవాలని కోరుకుంటూ తగ్గేదేలే ఇట్స్ మై షోలో మీ గురించి ఒక 5 క్వశ్చన్స్ వేయాలి. అంటే ఇప్పుడు మేము వాళ్ళకి వెంటనే ఇమీడియట్గా ఇవ్వం కానీ దీన్ని ఒక అన్ని ఎపిసోడ్స్ నుంచి ఒక 5 ఎపిసోడ్స్ 3 ఎపిసోడ్స్ అట్లా తీసుకొని ఆ క్వశ్చన్స్ ఆన్సర్ వాళ్ళు చేస్తారు, తర్వాత మేము ఇస్తాం. లేకపోతే దానికి మేము ఒక రోజు అనౌన్స్ చేస్తాం, అప్పుడు ఆ ఇచ్చే నెంబర్కి వాళ్ళన్ని ఇంటర్వ్యూస్ చూసి మళ్ళీ వాళ్ళు ఫాలో చేస్తారు. సో ఆ రోజు మేము వాళ్ళకి ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేందుకు 1,000 రూపాయలు ఇస్తాం ఆడియన్స్కి, మీకు కాదు వాళ్ళకి ఇస్తాం. సో మనీ మేకింగ్ విత్ కళ్యాణి తగ్గేదేలే ఇట్స్ మై షోలో శేఖర్ భాషా గారి గురించి ఒక 5 క్వశ్చన్స్. శేఖర్ భాషా గారి కూతురు పేరేంటి? శేఖర్ భాషా గారు ఒక ఛానల్లో యాంకరింగ్ చేసేవారు ఆర్జే కన్నా ముందు, ఆ ఛానల్ పేరు, అందులో ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ ఏం చేశారు ఆయన, దాని పేరు. శేఖర్ భాషా గారు ఫస్ట్ ప్రోగ్రామ్ కూడా అది. సో 3 క్వశ్చన్, శేఖర్ భాషా గారు ఈ మధ్య ఎవరి కోసం, ఏ హీరో కోసం ఎక్కువ ఫైట్ చేశారు? ఇది అందరికీ తెలిసిన ఫేవరెట్ క్వశ్చన్. సో 4th క్వశ్చన్, శేఖర్ భాషా గారికి బిగ్ బాస్ షో ఇంటిలో ఏ కంటెస్టెంట్స్ ఫేవరెట్? సో ఫైనల్ క్వశ్చన్, 5th క్వశ్చన్, శేఖర్ భాషా గారికి వచ్చిన అవార్డ్స్ ఎన్ని అవార్డ్స్ వారు సొంతం చేసుకున్నారు? ఇవి ఈ క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా ఇంటర్వ్యూ మొత్తం చూస్తే తెలుస్తుంది. మేము ఒక నెంబర్ ఇస్తాము తొందరలో, మేము ఎపిసోడ్స్ మీరు చూస్తూ ఉండండి, ఖచ్చితంగా వాటికి మీరు ఆన్సర్ చేస్తారు. వాట్సాప్ నెంబర్ ఇస్తాం, మీరు 1,000 రూపాయలు చెప్పున గెలుచుకోవచ్చు. 5 క్వశ్చన్స్కి 5,000 తగ్గేదేలే ఇట్స్ మై షో, ఇందులో మీరు కూడా తగ్గేదేలే అంటూ 5,000 గెలుచుకోవచ్చు. సో ట్రై యువర్ లక్. థ్యాంక్ యూ భాషా గారు. మీకు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్ ఉంది, కొంతమంది గురించి అడుగుతాను, మీరు తొందర తొందర చెప్పండి. నాగార్జున గారు, ర్యాపిడ్ ఫైర్ ఇది. చెప్పాలా? నాగార్జున గారు, నాగార్జున గారు, నాగార్జున గారు అంటారు. లేదు, నాగార్జున గారి గురించి చెప్పండి. కింగ్. కింగేనా? ఎప్పుడు కింగే? కింగే. ఓకే. చిరంజీవి గారు? చిరంజీవి గారు ఆలోచిస్తారు అంతసేపు, అంత ఉందంటారా? పెద్ద దిక్కు, పెద్ద దిక్క, ఇండస్ట్రీ పెద్ద దిక్కు. చిరంజీవి గారు ఇండస్ట్రీ పెద్ద దిక్కు. సరే, పవన్ కళ్యాణ్ గారు లీడర్. బాలయ్య బాబు ఇంకో లీడర్. రాజసం ఇంకో లీడర్. రాజసం. ఓకే. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్, మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన. ఓకే. జూనియర్ ఎన్టీఆర్. తాతకి అస్సలు సిసలైన వారసుడు. ఓ, చాలా మంది ఒప్పుకోరు కూడా అది. నేను నేను మీరు ఒప్పుకుంటారు ఖచ్చితంగా. సరే, ప్రభాస్ గారు అంటే అసలు సిసలైన వారసుడు అంటే ఆయన మెమరీ, ఆయన టాలెంట్, అన్ని. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆయనకన్నా బెటర్ డాన్సర్, బెటర్ యాక్టర్ కూడా నేను, అంటే నా ఫీలింగ్ అది. ఓకే, గ్రేట్ గ్రేట్. ప్రభాస్ గారు వెరీ సింపుల్, వెరీ డౌన్ టు ఎర్త్. అంత పెద్ద ఇమేజ్ బాహుబలి, బట్ డౌన్ టు ఎర్త్. అల్లు అర్జున్ గారు స్టైల్, ఎనర్జీ, స్టైల్ స్టార్. ఓకే. రామ్ చరణ్ మ్యాచ్ ఆఫ్. నాని నాటి, నాటి ఆయన కూడా మీ అర్జున్, అర్జున్ అందుకే అడిగాను మీ దగ్గరగా ఉన్నారని. ఓకే. హీరోయిన్స్ ఎవరు ఇష్టం? నివేదా పతిరాజ్, లక్ష్మీరాయ్. మీరు రాజకీయ నాయకులు ఎవరిని ఎక్కువ ఇష్టపడతారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాజకీయ నాయకుడు అన్నది, నాయకుడు అన్నారు, నాయకుడు అన్నారు, లీడర్, లీడర్, హీస్ అ లీడర్. బిగ్ బాస్ దీన్ని చూడని వాళ్ళు ప్రపంచంలో ఉన్నారా అని డౌట్ వచ్చింది బయటకు వచ్చిన తర్వాత. హ్యూజ్, అంటే హ్యూజ్, వెరీ హ్యూజ్. అండ్ మన తెలుగు బిగ్ బాస్ తొడగొట్టి చెప్పచ్చు,
అన్ని బిగ్ బాస్ లో హిందీ బిగ్ బాస్ కూడా డామినేట్ చేసిన రేటింగ్ అట్టమంది. అవునా, గ్రేట్. సో ఏదైనా కానీ మొత్తానికి మంచి జరగాలి, అందరూ బాగుండాలి, అందులో మీరు ఉండాలి, మీరు తొందరలో డైరెక్టర్ అవ్వాలి, మంచి మంచి వాళ్ళందరికీ క్యారెక్టర్స్ రావాలి. నేను మంచి పెద్ద క్యారెక్టర్ చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. రైట్, ఒకసారి మీ స్టైల్ తగ్గేదేలే తగ్గేదేలే కళ్యాణి గారి షో. థ్యాంక్ యూ సో మచ్. మీరు మా షోకి వచ్చినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ మంచి వివరాలతో వాళ్ళ మొత్తం లైఫ్ హిస్టరీ అంతా లాగేద్దాం అనుకుంటాను. ఇక్కడ కొంచెం కష్టమైంది, చాలా ఉండిపోయింది. సో నెక్స్ట్ టైం ఇప్పటికి ఇంతకు ఒకసారి పెట్టుకోండి. ఇది మొదటి అధ్యాయం మాత్రం, ఇది మొదటి అధ్యాయం. బిగ్ బాస్ మాన్యువల్ ఉన్నారు అందరూ కాబట్టి అదే చేశాను నేను. తర్వాత ఫుల్గా వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకొని చేయించుద్దాం. తర్వాత టైం పడుతుంది, ఒళ్ళ పెట్టుకొని మాట్లాడతారు. సో మొత్తానికి మీ అందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ, మన ఆర్జే శేఖర్ బాషా గారికి ఖచ్చితంగా మీరందరూ ఇప్పటికీ ఎప్పటికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, తొందరలో ఒక డైరెక్టర్గా మారబోతున్న ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయండి. ఆ అబ్బాయి పేరు గురించి మాత్రం మర్చిపోకుండా కింద కామెంట్లో పెట్టండి. మీ అందరి కోసం నేను వెయిట్ చేస్తుంటాను. నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. అంతవరకు సైనింగ్ ఆఫ్. ఇట్స్ మీ కరాటే కళ్యాణి, తగ్గేదలే, ఇట్స్ మై షో. స్పాన్సర్డ్ బై సిక్స్ జేవిఆర్. సో రైట్ అండి, కళ్యాణ్ గారు మీ షో బాగుంది. సిక్స్ జేవిఆర్ సో మంచి మంచి రత్నాలన్నీ కూడా ఆయన మనకి తగ్గట్టుగా జాతకం చూసి ఇస్తారని చెప్తున్నారు. సో నేను కూడా మా పుట్టాడు జాతకం తీసుకుని ఏదో దాన్ని సంప్రదిస్తాను. అండ్ థ్యాంక్ యూ సిక్స్ జేవిఆర్. లక్ష్మీ గణపతిరావు గారు ఫ్రీ జ్యోతిషి అని చెప్తారు. సో దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ. దాన్ని బిజినెస్ చేయట్లేదు ఆయన. అండ్ ఐ రియలీ లైక్ దట్.